హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గోట్ ఇట్ క్వశ్చన్ నెంబర్ వన్ జీవికి జబ్బు చేయదు ఆప్షన్స్ ఏ ఆక్టోపస్ బి జెల్లీ ఫిష్ షార్క్ అండ్ డి వేల్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ

అండ్ ద ఆన్సర్ ఈస్ మనీష్ కుమార్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఏ నీరు తాగితే ఎసిడిటీ రాకుండా ఉంటుంది ఆప్షన్స్ ఏ ఫిల్టర్ నీరు బి కొబ్బరి నీరు సి సిడి నీరు అండ్ డి చల్లని నీరు యూర్ టైం స్టార్ట్స్ నౌ అండ్ దన్సర్ ఈజ్ కొబ్బరి నీరు క్వశ్చన్ నెంబర్ ఫోర్ డ్రై ఫ్రూట్స్లో ఏవి తింటే బరువు తగ్గుతారు ఆప్షన్స్ ఏ బాదం బి జీడిపప్పు సి ఖర్జూరం అండ్ డి గుమ్మడి గింజలు యువర్ టైం స్టార్ట్స్ నౌ అండ్ ద ఆన్సర్ ఈజ్ గుమ్మడి గింజలు గుమ్మడి గింజలు అంటే పంకిన్ సీడ్స్ అండి దీంట్లో ఫైబర్ ఎక్కువ అలాగే హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువ జింక్ కూడా ఉండడం వల్ల ఇవి మన బాడీకి మేల్ చేస్తాయండి అయితే ఇవి తిన్న వెంటనే కడుపు ఫుల్గా అయిపోయినట్టు అనిపిస్తుంది అందుకు మనం ఎక్కువ తీసుకోం కాబట్టి బరువు పెరగమండి ఫుడ్ తక్కువ తీసుకుంటాం ఇవి తిన్న వెంటనే అలాగే ఇవి చీప్ అండ్ బెస్ట్ అండి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ జీవి మొట్టమొదటిగా చంద్రుడి పైకి వెళ్ళి తిరిగి మళ్ళీ భూమి పైకి వచ్చింది ఆప్షన్స్ ఏ కుక్క బి కోతి సి ఎలుక అండ్ ఈ తాబేలు యువర్ టైం స్టార్ట్స్ నౌ తాబేలు అయితే కుక్క కోతి కూడా వెళ్ళాయండి కాకపోతే అవి తిరిగి రాలేకపోయాయి కుక్క వెళ్ళింది అలాగే కోతిని కూడా వేరే దేశపు వాళ్ళు పట్టుకెళ్లారు కాకపోతే అవి అక్కడ నుండి తిరిగి రాలేకపోయాయి తాబేలు వచ్చింది అనమాట క్వశ్చన్ సిక్స్ సొంత కూతుర్ని పెళ్లి చేసుకున్న రాజు ఎవరు ఆప్షన్స్ ఏ అక్బర్ బి జహంగీర్ సి షాజహాన్ అండ్ డి అలెగ్జాండర్ యువర్ టైమ్ షార్ట్స్ నా ఆన్సర్ ఈస్ షాజహాన్ క్వశ్చన్ నంబర్ సెవెన్ భారతదేశంలో ఎర్రటి రక్తం లాంటి వాన ఎక్కడ పడింది ఆప్షన్స్ ఏ ఆంధ్రప్రదేశ్ బి తమిళనాడు కేరళ ఢిల్లీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అండ్ ద ఆన్సర్ దేరళౌ ఫైవ్ లో ఇలాంటి ఎర్రటి వాన పడింది కేరళలో అండి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఏ పండును తింటే తెల్లగా అవుతారు ఆప్షన్స్ ఏ ఆపిల్ బి మామిడి పండు అరటి పండు అండ్ డి సపోటా యువర్ ఆర్ టైమ్ షార్ట్స్ నౌ అండ్ ఆన్సర్ ఈస్ సపోటా సపోటా ఒక రెండు మూడు రాత్రి తినేసి పడుకొని లెగిస్తే మొహంలో గ్లోయింగ్ అనేది తెలుస్తుందండి ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ నెంబర్ నైన్ టీతో పాటు ఏం తింటే మనిషి చనిపోతాడు ఆప్షన్స్ ఏ హై క్రీమీ ఐటమ్స్ బి కుర్కురే సి స్పైసీ ఐటమ్స్ అండ్ డి సిట్రస్ ఫుడ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఈ ఫోర్ కూడా అండి హై క్రీమీ ఐటమ్స్ అంటే కేక్లు బన్నలు క్రీమ్తో నిండిన ఉంటాయి కదా అవి టీతో అస్సలు తీసుకోకూడదు అలాగే కుర్కురే అలాగే స్పైసీ ఐటమ్స్ అంటే ఏదైనా కావచ్చు హాట్ ఫుడ్ ఉంటాయి కదా అవి తీసుకోకూడదు సిట్రస్ ఫుడ్ అంటే పులుపు వస్తువులు అస్సలు తీసుకోకూడదండి చాలా ప్రమాదం ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఎక్కువ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి